హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ ఫ్రెండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే కథం చేసిన ఎడి చేసిన అల్లు నా బిడ్డ నా బిడ్డ అయితే నేను పంపించింది కావాలి. అవో నా బిడ్డనైతే నా అల్లుతో పంపించింది కావాలి. అత్తమ్మా నా బిడ్డ చూడు పెళ్లి పల్లని అన్న ఒక బిడ్డ చూడు అయ్యో 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 నా కొడుకేడి కొడుకు తిన్నాని సంబరపడుతున్నా అత్త బాగేడు వరకు నీకు అటోటాకున్నది ఏ టాక్ అయితే ఉన్న టాక్లో పోతే అయిపోయా ఎప్పటికి పట్టుకొచ్చిన నా భార్య ఏది నా కొడుకేడు అత్త అయ్యో నువ్వు కొడుకు తిన్నానే చిన్న బాణం పోయినా పెద్ద బాణం దక్కిందిగా అది అల్లుడా నీ బిడ్డ ఏ నీ బిడ్డ గారు నా బిడ్డ కోయిల సుందరి నా బిడ్డ కోయిల సుందరి ఈ పొల్లని రెండు జీవనాల మనిషి ఆయా పొల్లని తీసుకొని రాగా అయ్యో పొల్ల అని ఇక మీదికి లేకపోయి కిందికి మళ్ళా తీసుకొచ్చే ఆడ మక్కపోయాల ఎత్తే కందిపోయా మక్కపోయారా మక్కపోయాల ఎత్తే చిన్న బాణం దక్కిందైనా పెద్ద బాణం దక్కించుకున్నగా అల్లుడా కోయలసుందరి చెప్పవా ఏమని అనమాటావు కాదు నీ పేరేం పేరు కాకిల కాకిల కోయిల కోయిల సుందరి దేవ్ అన్నారు సుందరి దేవ్ నీకు కోకిల సుందరి కానీ వస్తుంది నా బిడ్డ ఏర్పాటు చేయలేదు నా బిడ్డ తీసుకొని పోకపోతే ఏం చేస్తావు అల్లుడా నా బిడ్డను తీసుకోకపోతే నా బిడ్డను తెచ్చి నీ పందిరి గుందాకి వచ్చేస్తా లేకపోతే నా బిడ్డ అచ్చదాకా నేను నచ్చి నుంచి కడుగుతావు మిరపకాయ తోట బాగుంది ఆ తోట బయలు కట్టుకొని పోయి మిరపకాయలు ఏరిస్తే ఈ మందిని పట్టుకొని పోయి అవునా కాదా అత్త ఏం చెప్తుంది గడిపోని కదా అత్త వెళ్ళిపోతుంది రోజు అయ్యో నా రష్మి అవో శ్రీము కళ్ళకే చూస్తా అద్దాలు పెట్టుంది అయితే ఏం చేసి తీసుకుపోయింది ఇక పొల్ల తీసుకుపోయింది కావాలి దిక్కులే వెనక వస్తే దేవుడే దిక్కు అన్నట్టు తీసుకోని ఇంటికి వచ్చింటు ఆ పులి రాజు ఇంటికాడే మాట పట్టి ఆ యొక్క సుందరి దేవనుకోని కోకిల సుందరితోనే ఉంటున్నాడు వాళ్ళ సంగతి ఎక్కడుండనే గాని ఈ సుందరి దేవికి కొడుకు పుట్టలేదు. 21 రోజు నాడు ఆ తల్లి అన్నది అగో నా కొడుకు పేరు పెట్టుకుంటున్నాను ఆ కొడుకు పేరు ఏమని పేరు పెట్టే నడిగడ్డ నాగ రాజా మనవడ పులి రాజ కొడుక పూజా చంద్రుడా కొడుక పులి నాగ చంద్రుడా
నడగడ్డ నాగరాజుకు మనవడ కొడక పులి రాజా, పులి రాజా పూత చత్రుండ కొడక పులి నాగ చంద్రుడా అని ఆ కొడుకు పేరు పెట్టుకొని నాగలోక పట్నం లోపల కొడుకును సాదుకుంటాను, కొడుకును పెంచుకుంటాను. ఈ సుందరదేవి సంగతి ఇక్కడుండదు గాని అలనాడి దినవందు ఎనుకలు దినవందు గాజుల మడి ఆధారం పెట్టుకొని గాజులంపుకుంట ఊళ్ళ పొట్టి పోయేదాట. ఈ కాలాన చూసినవ కంగనాళ్ళైన అటువంటి ఆ కాలాన మర్యాదలు పెట్టుకొని ఉల్ల పొంటి తిరిగేది. ఒక్క గాజుల మనషెట్టి గాజుల వాడు అటువంటి గాజులు ఎత్తుకొని గాజులో గాజులో అని అమ్ముకుంటానే బాయి కాడికి వచ్చిండు. ఆ బాయి లోపల ఉండంగా అటువంటి ఆ నాగేంద్రుడు అనుకున్నాడు, గాజులు లేకుంటే గయ్యాడి రూపు అంటాడు. నా బిడ్డ అటువంటి ఆ సుందర దేవికి శేతేడు గాజులు అలిగిపోయి ఆ అటువంటి ఆ గాజుల మనిషిని తీసుకువచ్చి నా బిడ్డకు అటువంటి నా గాజులు లేపిస్తానని తోకవలం పెంచుకున్నాడు నాగేంద్రుడు. 12 పడేరు ఒక్కడి వేసుకొని కొడక గాజుల వాడను భయపడక అన్నాడు. ఆ గాజులో పడగ మీద కూర్చుండ పెట్టుకొని నాగలోక పట్నం వచ్చిండు. ఆ తల్లి మాట చక్కదనం చూడు, గాజుల వాడు రావంగానే అయ్యా నాయనా నువ్వు అంత దూరం నుంచి అత్తన్నవు తండ్రి కూర్చుండు అని ఆ గాజుల మలిషెట్టుకి కూర్చేసి ఆయనకు కూర్చేసి ఆ తల్లి కింద కూర్చున్నది. అయ్యా గాజులు పెట్టువని ఆ గాజులు పెట్టువన్న ఆ గాజులు ఏనాడు పెడుతున్నాడో గాజులు పెడుతున్నా గాజులు పెడుతుంటే కన్న కొడుకు ఆ గాజుల మరి గుట్ట లోపల చెయ్యి పెడితే గాజులు పెడుతుంటే ఆ కన్న కొడుకు పులినాగ చంద్రుడు వచ్చి ఆ మడియారముల చేతులు పెట్టి గాజులు అరగొట్టబోతాడు. అప్పుడు కన్న తల్లి అన్నదాత, కొడుక అవి ముండగాజులు కాదు ముత్తైదువ గాజులు కొడుక, చేసుకుంటే బతకటోడు చేతుకుంటే బతకటోడు తాను ఆ గాజులు వల కొట్టకున కొడక నడగడ్డ నాగరాజ మనవడ కొడక పులి రాజా కొడక పూత చత్రుండ కొడక పులి నాగ చంద్రుడా. ముండ గాజులు కాదు కొడక ముత్తమైన గాజులు అని కొడుకును దగ్గర తీసుకున్నోరే ఈ కొడుకు పేరు పెట్టి పిలవంగా పిలగారి పేరు కాటువంటి ఆ యొక్క గాజుల మనిషి శివన పెట్టిండు. కన్న తల్లికి గాజులు వేసిన వాళ్ళే ఆనాడు దినవంతు నాగన్న తీసుకువచ్చింది బాయి గడ్డల మీద దించింది. అప్పుడు ఆ గడియ లోపల పేరు మతికుంచుకున్న వాళ్ళే అమ్మ బిడ్డ నీ మాట సక్కన మంచుకుంది నేను పోతాన. నువ్వు గంత దూరం నుంచి వచ్చినవు తండ్రి, నా చేతి గాజులు పెట్టినవు నువ్వు వెళ్ళిపోతున్నావు గాని నీ చేతులు ఏమన్నా ఇద్దామంటే నా కొంగు నా కొత్త లేదు నాన్న. అందుకే అన్నారు పెట్టకుండా గాని పెట్టిన వాళ్ళ ఇల్లన్న నువ్వు పెట్టన్నాడ. ఓ బిడ్డ ఎంత దూరం పెట్టిన నీ మాటతో బుద్ధి ఉన్నది బిడ్డ నేను మరో ఓరుని మొక్కదాని పెడితే నేనేమన్నా అదైపోతానా? నువ్వు నాకు బిడ్డ బిడ్డ వల్ల ఉన్నావు, నాకు బిడ్డ వల్ల ఉన్నావు బిడ్డ అని తల్లి సువర్ణదేవిని ఏడవనిస్తలేరు, సుందరదేవిని ఏడవనిస్తలేరు. ఆడవిల్లు అన్న మాట గుర్తుంచుకొని ఆ గాజుల మనిషి వాడు ఎప్పుడు గనికనేవి గాజులు గాజులు అనుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఆ గాజులు గాజులు అనుకుంటా రాణి గారి మణికొండ నగరం ఎప్పుడు వస్తున్నాడో, మణికొండ నగరం లోపల పులిభూపతి మహారాజు కనికినవి పాపకారి కుమ్మరి నవనీల దేవి బిడ్డను అప్పయెప్పలేదా? కళ్ళు మూసుకొని కాపురం చేసినాడు ఆ పులిభూపతి మహారాజు రమణీల దేవికి. చిట్టు పుట్టు అంటే ఒక్కగాను ఒక్క బిడ్డ ఉంటుంది ఓ తల్లులారా. బిడ్డ పుట్టిన వాళ్ళే ఆనాడు
వినవంతి గాదుల మనిషి ఎవరికి పల్లెల పంటి ఏనాడు వెళ్ళిపోతున్నాడో గాజులమ్మ గాజులే ఇప్పుడు గాజులు మేము దొరసాలం కదా గిట్నే పిలుస్తాం. నా అవ్వనాడు లేదు సాని వాళ్ళకుడు, నా అయ్యనాడు లేదు సాని. సుందర దేవి ఎంత మంచిగా పిలిచింది, ఎంత మంచిగా విలువిచ్చింది, ఇది ఎట్లా మాట్లాడతాను? రారా గాజులు ఎత్తాం, గాజులు పెడతాం. ఇల్లు పెద్దగా ఉన్న పాదే, ఒళ్ళు పెద్దగా ఉన్న పాడే సంసారం. మీద కూర్చుంటాం మేము, మీద ముట్టుకోద్దు గాజులు ముట్టుకోకుండా పెట్టు నాకు, నేను దొరసాని నన్ను పచ్చ పచ్చ బిడ్డను వారి గాజులు ముట్టుకోకుండా కూసుండి పెడితే ఎంత, నిలబడి పెడితే ఎంతరా, నీ గాజులకు రేట్ ఎంతరా, రేటు మాట్లాడండి, నేను వేపించుకుంటా అంటే నీతో నేను అసలే వేపించుకోను. ఓ జట్ట గాడుకోడు నీకు ఎక్కడ వారి, నేను నేను గాజులు వేపించుకో ముట్టుకోకుండా ఎట్లా పెడతారు గాజులు, ఇవి ఎట్లా పెడతావు బాగా కిస్కి కిస్కి పెట్టాదు గాజులు ఎట్లా ముట్టుకోకుండా చెప్పు. లంచబడికి మెత్త చేయించుకుంటాను వారకు ఎవరికి చెయ్యలేదు నా ఒకడు ఒక్కనాడు ముట్టుకుంటేనే నాకు పోయి ముట్టి నాకు పోయి అమ్మాడుతాను అంగ ఒక్కటే గాలెక్కింది చాలుగా నీ గాజులు పెంచుకునేవాళ్ళు కానీ పెట్టిన గాజులు ఏమిరా, పెట్టిన గాజులకే పైచ పలిగిన గాజుకు ఉంటుందా పైచ, ఎవరు ఇస్తారు, నువ్వు ఇస్తావా, నువ్వు గవాయా, పైసలు లేవు. అవో కన్న బిడ్డ వచ్చి గాజులు వాళ్ళు కొడుతుంది, బిడ్డ పని కొట్టు గాజులు, గాజులు గాజులు అన్ని వాళ్ళు కొట్టు ఎన్ని కాదు గాజుకొక్క తిట్టుకుంటు తిట్టుకుంటా పోతావు మంచి మాట కది పైసలు అయితే నీకు గాజులు లేవు, గాజులకు పైసలు లేవు, పలిగిన గాజుకు పైసలు ఇచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు. పైసలు అని అడిగిన అనుకో రేప్ కేసు కింద వ్యక్తి తక్కిస్తా, నన్ను గుంజిన వాడి మా ఆయనతో చెప్తా, మా ఆయన పులి భూపతిమహారాజు నేను తయారై రోడ్ మీద ఉన్నదంటే నన్ను గద్దం దానికి పోయిన దండకపోతారు, పక్కింటి నా సమితి కన్నా నేను కొద్దిగా మంచిగా తయారైతాను. ఏమైంది
బాడికావు ఎక్కువ మాట్లాడుతున్నా మా ఆయనతో చెప్పాను నారా చెప్పుకో పాప అమ్ముకున్నట్టు పైసలు ఎన్ని గాజులు ఎక్కించినా దీనికి గాజులు ఎక్కుతలేవు ఆ కన్న బిడ్డ వచ్చి గాజులు వాళ్ళకొడతాయంటే పలుకోటు పలుకోటు అంటుంది దీని అవ్వకడుపు కాలిపోను లోపల వెళ్ళిపోతే లాజగోడ కేసులు చూడకెట్ట సీక్లేదు లాజగోడ కాడ మానలేదు కిషోర్ రాజమౌళి చేసుకుంటాడు ఎవరు తిడతాడు అక్కడక వివేకాలజముడు అక్కడ ఒక నాలుగు లోపల మన సుందరదేవి ఎంత మంచిగా వీళ్ళు ఇచ్చింది పోతే కురిసేసి మంచిగా కుసుండ పెట్టి అయ్యా కుసం అని మంచిగా గాజు తెప్పించుకున్నది రెండు చేతుల దండం పెట్టింది అయ్యా అక్కడ పైసలు ఇవ్వండి కొడుకు కొడుకు వచ్చి గాజుల మధ్యాహ్నంలో చేయి పెడితే అందు బిడ్డ ముండ గాజు కాదు ముత్తైద గాజులు అలబడ్డ బిడ్డ అని అతని కొడుకు దగ్గర పెట్టుకున్నది ఆ తల్లి మాట చక్కగా ఉండదు ఈ తిక్కువాళ్ళ ముండ తెట్టున్నది కొడుక నిన్ను ఏసుకుందా లంచగోడు కేసు ఉంటాడు నేను లంచగోడు సిగ్గులేదు నేను ఏసుకుందా మొబైల్ తింటాను నేను కొడుక నేను ఇస్తారా ఇక దానికి నవదేవత నవదేవత ఏంద్రా నీతో ఏమైందిరా ఊదు అలా పీర్లేదు గొంగముడ పులిరాజు కొడుకు పులినాగేంద్రు పాపం పొలగాని మంచిగా నిన్ను చూసినా అవి నిన్ను చూస్తే ఆ పొలగాని చూసినట్టు అనిపిస్తా పొలగాని చూస్తే నిన్ను చూసినట్టు అనిపిస్తాను అంతేనంటవా కొడుక అయితే ఇది కాదురా నా పేరు అదేరా ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదురా రాజ్యాన రాజు పురి భూపతి మహారాజు శివుడు పెట్టిండే మరి నడిగడ్డ నాగరాజు కన్న కొడుకు పులి నాగచంద్రుడు అన్న పేరు కనుక రేపు రాజు శివనంది పెట్టిండు అన్నయ్య కార్యాలు జల్లు అన్నయ్య అరే నాగచంద్రుడు ఎవరో కాదు నా తండ్రి పేరు అత్తుడేంది నా పేరు అత్తుడేంది అందులోపల నాగచంద్రుడు ఎవరు ఆ పిల్లగాడు ఎవరాని ఆ గాజుల మలిసెట్టుని తీసుకొని బాయి గారికి అచ్చటల్లకు ఆ బాయి లోపల కనుక రేపు ఉన్నది నల్లని నాగన్న ఉరికి వచ్చింది ఆ రాజులు దోనుకొని నక్క నాగలోకము తీసుకొని పోయేటల్లకు అగో సుందరి దేవి నీ కన్నుల చూసేరా సుందరదేవి నీ కన్నుల చూసేరా మన కొడుకులు తీసుకొని పోదాము రమ్మని ఆ కన్న కొడుకుని ఎంబడి పెట్టుకోని బయలెల్లి మా మామ కరుణాకర మహారాజు ఎంత దండోడో ఆ రమణీల దేవి ఎంత దండో దాని సంగతి చెప్పుదనని ఆ భార్యను ఎంబడి పెట్టుకోని కొడుకుని ఎంబడి పెట్టుకోని ఉత్తరాయ దేశ ఉగుముళ్ళ కోట గత్తున్నాడు ఓ తల్లు దారు ఉగుముళ్ళ కోటకు ఏనాడు వస్తున్నాడో అవ రాగంగా అవ యువలో నాట పులిరాజు వస్తున్నాడాట కొడుకును భార్యను తీసుకొని అత్తందని తెలవంగానే రమణీయదేవనుకున్నది మా అమ్మో వాడు అచ్చనా నా ప్రాణం వేడదీత్తడో ఇక నేను బతకరాని ఆగో కచ్చేరి ముందడికెళ్ళి ఉరుకుతంది ఆ రమణీయుల దేవి మందుల్ల వచ్చోడాయే ఓ బామ రమణీయుల దేవి నువ్వు ఏటు పోతున్నావని ఆ రమణీయుల దేవి ఎంబడి రాను పోతున్నాడు ఓ తల్లారు రమ రాను రాను
కాళిక దేవి గుడి కాడికి వచ్చిండ్రు. గుడి చుట్టూ తిరుగుతాంది రమణీల దేవి. ఆ కరుణాకర మహారాజు మందుల్ల వడ్డోడాయే ఆ వెంపడే తిరుగుతాడు అటువంటి కరుణాకర రాజు. అప్పుడు ఆ కాళిక దేవి ప్రత్యక్షమాయి ఏ వారి చెప్పింది ఓ తల్లులారో నా కొడక అటువంటి ఓరి కొడక కరుణాకర మహారాజా ఇప్పుడే అటువంటి రమణీల దేవిని అందుకోని నా కాళ్ళ కాడ కరకరకరకర గొంతులు పోయి వంద ఓరే రమణీల దేవి ప్రారంభించగానే రాజులు పెట్టిన మందు ఎక్కడ ఎక్కడ వేయింది ఓ తల్లులారు స్వర్ణ సుందరి దేవి బాబా విజయదేవి ఎక్కడ పోయి వారి బాధపడుతున్నాడు ఓ తల్లులారు ఎక్కడ పోతు వారి బాధపడంగా కాళిక దేవి ఏమన్నది కొడక ఆనాడు నీ భార్య గర్భ అటువంటి సంతానం కావన్నాని కలలోన కల చెప్పిన మధ్యలోన మాట చెప్పిన నీ భార్య నింబడి పెట్టుకోని నీ భార్య భర్తలు వచ్చిన గుడికాడ పూజలు కడితే నీకు కోరుకుంటే కొడుకులు ఎత్తు అడిగితే అడవిల్లలు ఎత్తు కానీ నువ్వు ఒక్కడివే వచ్చినవు లోకం మీద గుళ్ళు కట్టేటోళ్ళు ఉన్నారు కానీ గుళ్ళను కూరగొట్టేటోళ్ళు ఎవరు లేరు ఆడిదేవత బోడి దేవత అంటావురా దేవుడెక్కడ దేవుడు ఉన్నాడా అని అంటావురా కొడక నీ భార్య ఎక్కడికో పోలేదు ఇక చూడు అని అరిశయ్య హస్తంలాపటళ్లకు సుగంధనార పరిమళహార పుష్పాల తోటల్లో ఉన్నది విజయదేవి అరిచేతులకెళ్ళి నడుచుకుంటా వచ్చేటోళ్లకు జిగళ్ళ పుల్లబట్టి జీవం పోతే ఎప్పటోలే అటువంటి విజయదేవి లేచింది మోతల్లు అటువంటి భర్త నేను పాడేసింది నాదా ప్రాణేశ్వర మన బిడ్డలు ఎక్కడున్నారు నాదా అని అడిగింది ఓ బాబా విజయదేవి ఆనాడు నిన్ను తీసుకొని వచ్చి గుడికాడ పూజలు కడితే నాకు ఈ బాధలు ఉండకోవు బాబా మన బిడ్డలని ఎన్నో కష్టాల పాలు వేసిన ఎన్నో ఇబ్బందుల పాలు వేసిన నా తప్పులు వర్ణించు తరువును కాపాడు వారి దండం పెడుతున్నాదా నువ్వు నాకు భర్తవు నేను నీకు భార్యను నువ్వు నాకు దండం పెడితే నాకు భర్త ఇసో అన్నారు వద్దు నాదా వద్దా అని ఒక భర్త రెండు గాళ్ళు మొక్కింది ఓ తల్లులారు సుందరదేవి నువ్వు ఒక్కదానివే ఉన్నది మన అక్క సువర్ణదేవి ఎటువేయిందనటల్లకు అంతకముందు నా తండ్రి అటువంటి నా భర్త పులిదారు పులిలో కడుపు లోపల స్వర్ణ కిరీటమై పుట్టింది అన్న ఓలు చూసినవా బిడ్డను చూసి బాధపడ్డరు ఓ అల్లుడా పులిరాజా నా బిడ్డ సుందరదేవి ఈ రాజ్యాన్ని మొత్తం మీకే దాన దత్తవు ఎత్తా నేను తప్పు చేసినోన్నైనా కాబట్టి ఈ రాజ్యాన్ని మీరే ఏలుకోవాలి దేశాన్ని మీరే ఏలుకోవాలి అగవాని ఆ పులిరాజుని ఎంబడి పెట్టుకొని సుందరదేవిని ఎంబడి పెట్టుకొని రావంగానే అక్క సువర్ణ కిరీటమాయి పుట్టలేదా ఆ కిరీటాన్ని నెత్తిన పెట్టుకున్నాడు భార్య సుందరదేవిని ఓ బంధు కూర్చుండ పెట్టుకోని పగ దానం మరవద్దు ధర్మం మరవద్దా అని దానం ఎత్త ఉన్నాడో అటువంటి ఆ యొక్క ఇక్కడికి దగ్గర రమణీల దేవి కన్నబిడ్డ కోగిల సుందరి దేవి ప్రాణం తీయన్నాని అక్కడ దాని ప్రాణం తీసిండ్రు ఇక్కడ పిలగాడి ఏమన్నాడు పులిరాజు నా భార్య సుందరి దేవి వాళ్ళక్క కిరీటం అయింది నేను కిరీటాన్ని పెట్టుకున్నా నా భార్య సుందరి దేవి ఆడబిడ్డల చరిత్ర ఉండాలి సువర్ణ సుందరి దేవి కథ అయి పుట్టాలి విజయదేవి చరిత్ర అయి ఉండాలి ఈ కథ ఎవరైతే ఎప్పించుకుంటారో ఎవరైతే వింటారో కథ అయిపోయేలాగా ఎవరైతే వింటారో లక్కలేని బంగారం తక్కడ దొరకాలి దుమల దేవుడు తోడై ఉండాలి దాముల దేవుడు ధైర్యం చెప్పాలి ఆయుర ఆరోగ్యాలతోని అష్టభాగ్యాలతోని సుఖ సంతోషాలతోని ఉండాలి కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు అని ఆ పిలగాడు సువర్ణ సుందరి దేవి చరిత్ర అని ఊరికి ఉత్తరాలు పంపి పెళ్ళ పెళ్ళకు పత్రాలు పంపి రాజ్య పరిపాలన ఎత్తున్నాడు అయ్యాల ఆటల కాడా బతుకమ్మ పాటల కాడా తల్లి పేరు
మరి కష్టమైన కథ సువర్ణ సుందరి దేవి కథ వీడికి సంపూర్ణమైపోయాయిచ్చిన వాళ్లకు కలుగు పుణ్యాలు జై జై అవ్వా. మరి రాముని పేరు మీద చుట్టాల బంధువులు కొడుకులు కోడళ్ళ బిడ్డలు వాళ్ళు మరి దాయాతి బలగము కట్నాలు.